Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodumuru. Welcome back to our intermediate classes. Inka everkaina intermediate classes ki payment chesi everkaina intermediate classes ranatlaithe just meer pay chesinaatvanti like screenshot edaithe undo adi just pampinchandi. Pampinchesi mee problem ento cheppandi nenu avi pampichestanu. And ee roju session lo vachesi manam discuss cheyaboyetundi amsham portal system ante enti, నిర్వాహక వ్యవస్థ అంటాము లేదంటే నిర్వాహక ప్రసరణ అంటాము. అంటే ఏంటి? అదేవిధంగా కరోనరీ సర్క్యులేషన్ ఓర్ కార్డియాక్ సర్క్యులేషన్, హృదయ ప్రసరణ అంటే ఏంటో చూద్దాము. నెక్స్ట్ అదేవిధంగా హృదయ యొక్క స్పందన ఏ విధంగా నియంత్రించబడుతుంది, క్రమపరచబడుతుంది అనేటువంటి అంశాలు, ఈ మూడు అంశాలను ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. సో మొత్తం చెప్పిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ మొత్తం చెప్పిన తర్వాత తీసుకున్నట్లయితే మీకు ఇంకా అడిషనల్గా ఇంకా ఎక్కడ ఏమైనా యాడ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్లో కాసేపు పక్కన నిల్చుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పోర్టల్ సర్క్యులేషన్. సో దీన్ని మనము నిర్వాహక వ్యవస్థగా చెప్పుకుంటూ ఉంటాము. సో రెండవది వచ్చేసి కరోనరీ సర్క్యులేషన్, హృదయ ప్రసరణ అంటాం. ఏంటి అసలు ఈ పోర్టల్ సర్క్యులేషన్ అంటే? జనరల్గా మనకు తెలిసింది ఆర్టరీస్ అనేవి హర్ట్ నుండి స్టార్ట్ అవుతాయి ఉంటుంది. అవి క్యాపిలరీస్ తోటి ఎండ్ కావు, క్యాపిలరీస్ తోటి ఎండ్ అయిపోయి మళ్ళీ క్యాపిలరీస్ తోటి స్టార్ట్ అయిపోయి మళ్ళీ వెయిన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఆర్టరీస్, సో ఇన్ కేస్ ఆఫ్ వెయిన్స్ అంటే ఏమవుతుందని చూసినట్టయితే క్యాపిలరీస్ తోటి స్టార్ట్ అవుతాయి అండ్ వచ్చేసి పెద్ద పెద్ద వీనా క్యావాల్ లేదంటే క్యావల్ వెయిన్స్ అనేవి ఏర్పడి హర్ట్లోనికి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో జనరల్గా మనకి తెలిసినటువంటి ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో ఇవి కాకుండా ఇంకొక సపరేట్ బ్లడ్ వెజిల్ అనేది ఉంటుంది. సో ఆ బ్లడ్ వెజిల్ ఏంటంటే క్యాపిలరీ తోటి స్టార్ట్ అవుతుంది, క్యాపిలరీస్ తోటి ఎండ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వెయిన్ ఏమంటామంటే పోర్టల్ వెయిన్గా చెప్పుకుంటాం, లేదంటే పోర్టల్ బ్లడ్ వెజిల్గా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి బాడీలో ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే మన బాడీలో స్పెషల్గా ఒక పోర్టల్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద డైజెస్టివ్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ అండ్ లివర్. సో రెండింటి మధ్యలో మనకు ఒకటి పోర్టల్ బ్లడ్ వెజిల్ అనేది ఉంటూ ఉంటుంది. సో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ జనరల్గా ఏ బ్లడ్ వెజిల్ అయితే మనకి క్యాపిలరీస్ తోటి స్టార్ట్ అవుతుంటుంది, కేశనాళికలు, సో రక్త కేశనాళికలు స్టార్ట్ అవుతుంది అండ్ రక్త కేశనాళికలతో ఎండ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి బ్లడ్ వెజిల్ని ఏమంటామంటే పోర్టల్ బ్లడ్ వెజిల్గా చెప్పుకుంటూ ఉంటాం. సో నిర్వాహక రక్తకేశనాళం అంటాం. సో నిర్వాహక నాళంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట, రైట్? సో అది మనకి ఏంటంటే పోర్టల్ వెజిల్. సో మరి ఈ పోర్టల్ వెజిల్కి ఒక్కొక్క పోర్టల్ వెజిల్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. సో మరి నేమ్ ఎలా పెడతారు దానికి అని చూసినట్లయితే ఆ యొక్క పోర్టల్ వెజిల్ ఏదైతే ఉందో, సో ఎక్కడైతే దాని క్యాపిలరీస్ ఎండ్ అవుతూ ఉంటాయో, సో ఎండ్ అయ్యే ఆర్గాన్ని డిపెండ్ చేసుకొని దానికి ఆ యొక్క పోర్టల్ బ్లడ్ వెజిల్కి నేమ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. Not the starting capillaries, where its capillaries end in a particular organ. So depending on that organ, the name will be given to that particular portal blood vessel. So ఇక్కడ చూద్దాం, మన బాడీలో ఉండేటువంటిది ఒక సిస్టమ్ ఉంటుంది. సో అది వచ్చేసి మనకి ఏంటంటే హెపాటిక్ పోర్టల్ సిస్టంగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్? ఇక్కడ చూద్దాం, ఈ యొక్క పోర్టల్ బ్లడ్ వెజిల్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ దిస్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద డైజెస్టివ్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ లివర్. సో డైజెస్టివ్ సిస్టమ్ మధ్య లివర్ మధ్యలో మనకి ఏదైతే బ్లడ్ వెజిల్ ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్లో స్మాల్ ఇంటెస్టిన్లో మొత్తం కూడా మనకి డైజెషన్ అవుతుంది. సో అల్టిమేట్గా ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ తయారవుతాయి. సో ఇక్కడ నుండి క్యాపిలరీస్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో చూపించాను ఇక్కడ. సో ఈ వెయిన్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క పోర్టల్ వెయిన్ ఏదైతే ఉందో, ఈ యొక్క పోర్టల్ వెయిన్ ఎక్కడ ఉంది? క్యాపిలరీస్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ ఎండ్ అయ్యాయి? లివర్లో ఎండ్ అయిపోయాయి. సో లివర్లో ఎండ్ అయ్యాయి కాబట్టి దీని క్యాపిలరీస్, దీన్ని ఏమంటామంటే హెపాటిక్ పోర్టల్ వెయిన్గా చెప్పుకుంటాం, కాలేయ నిర్వాహక సిరగా చెప్పుకుంటూ ఉంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే ఈ రెండింటి మధ్యలో, అంటే జీర్ణాశయము లైక్ జీర్ణ వ్యవస్థ మరియు కాలేయం మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే హెపాటిక్ పోర్టల్ సిస్టమ్గా చెప్పుకుంటాం. ఎందుకు హెపాటిక్ అంటున్నామంటే బ్లడ్, ఇక్కడ బ్లడ్ క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో పోర్టల్ వెయిన్ యొక్క క్యాపిలరీస్, సో ఎక్కడ ఎండ్ అయ్యాయి చూసినట్టయితే లివర్లో ఎండ్ అయిపోయాయి కాబట్టి దీన్ని హెపాటిక్ పోర్టల్ సిస్టమ్గా చెప్పుకుంటాం. సో మరి ఎందుకు ఇక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి అని చూసినట్లయితే, సో జనరల్గా మనం తీసుకున్న ఫుడ్ మొత్తం కూడా కంప్లీట్గా డైజెస్ట్ అయిపోయిన తర్వాత మనకి దాంట్లో ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో గ్లూకోజ్ ఉండొచ్చు, అమైనో యాసిడ్స్ ఉండొచ్చు, అదేవిధంగా ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్స్ కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ నుండి ఏమైపోతాయంటే డయాసిస్టమ్ నుండి లివర్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి త్రూ ద బ్లడ్ సర్క్యులేషన్ బై దిస్ పోర్టల్ వెయిన్, ఎస్పెషల్లీ హెపాటిక్ పోర్టల్ వెయిన్ ఏదైతే ఉందో దీని నుండి ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందని చూసినట్లయితే ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో ఫుడ్లో ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతుందో గ్లూకోజ్ మొత్తం కూడా లివర్లో మనకి ఏమంటాయి గ్లైకోజన్గా కన్వర్ట్ అయిపోతుంది, అంటే స్టోర్డ్ ఫుడ్ అంటూ ఉంటాం అనమాట. సో మనకి గట్ నుండి పోర్టల్ వెయిన్ నుండి ఏమవుతుందంటే ఫుడ్ రిచ్ బ్లడ్, సో ఆల్రెడీ మనకు బాగా డైజెస్టెడ్ ఫుడ్ మొత్తం కూడా బ్లడ్లో ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళిపోతుందని చూసినట్టయితే లివర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీంట్లో ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్, సో లివర్లో గ్లైకోజన్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో మనందరికీ తెలిసిన దీన్ని గ్లైకోజెనిసిస్ అంటాం. సో గ్లైకోజెనిసిస్ ఎక్కడ జరుగుతుందని చూసినట్టయితే లివర్లో జరుగుతుంది. సో మరి ఇక్కడ వెయిన్ నుండి వచ్చింది కాబట్టి అక్కడ ఏముంటుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ఉంటుంది అండ్ న్యూట్రియంట్ రిచ్ బ్లడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ లివర్ నుండి మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది బ్లడ్ వెజల్. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది, లంగ్కి వెళ్ళిపోయి అక్కడ ప్యూరిఫై అయిపోతుంది, మళ్ళీ మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా మనకి పోర్టల్ సిస్టమ్. వెరీ సింపుల్. ఇక్కడ పోర్టల్ సిస్టమ్ అంటే ఏమీ లేదు, పోర్టల్ సిస్టమ్ అంటే ఏదైతే బ్లడ్ వెజిల్ క్యాపిలరీస్ తోటి స్టార్ట్ అవుతుంది అండ్ క్యాపిలరీస్ తోటి ఎండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మరి ఓపెన్ సర్క్యులేషనా క్లోజ్ సర్క్యులేషన్ ఇది ఏం చూసినట్లయితే ఆలోచించండి సార్. సో జనరల్గా ఇదేంటి ఎండ్ అయిపోయింది, అక్కడ ఓపెన్ అయింది, డ్రైన్ అయింది సెల్స్లో, కాబట్టి ఏంటి అది మనకి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్గా చెప్పుకుంటాం. సో వదిలిపెట్టేద్దాం ఇది. సో ఇక్కడ చూసినట్టయితే ఏదైతే బ్లడ్ వెజిల్ మనకి క్యాపిలరీస్ తోటి స్టార్ట్ అవుతుంది, క్యాపిలరీస్ తోటి ఎండ్ అయిపోతుంది. సో అలాంటి సిస్టమ్ని ఏమంటామంటే పోర్టల్ సిస్టమ్గా చెప్పుకుంటాం. అలాంటి వెయిన్ కానీ అలాంటి ఆర్డర్ ఏదైనా ఉండలేదు దాన్ని పోర్టల్ వెయిన్గా చెప్పుకుంటూ ఉంటాం. సో మన బాడీలో ఎస్పెషల్లీ డైజెస్టివ్ సిస్టమ్కి నెక్స్ట్ లివర్కి మధ్యలో ఒక పోర్టల్ వెయిన్ అనేది పోర్టల్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే డైజెస్ట్ అయి అబ్జార్బ్ అయిపోయిన ఫుడ్ ఈ బ్లడ్ నుండి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే లివర్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, రైట్. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా గ్లూకోజ్ ఏదైతే ఉందో ఫుడ్ మెటీరియల్ అది మొత్తం కూడా గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటామంటే మనం హెపాటిక్ పోర్టల్ సిస్టమ్గా చెప్పుకుంటాం. కాలేయ నిర్వాహక వ్యవస్థ అంటాం దీని తెలుగులో, కాలేయ కాలేయ నిర్వాహక వ్యవస్థ. ఒకవేళ పోర్టల్ సిస్టమ్ లంగ్స్లో ఉందనుకోండి ఏమంటాం పల్మనరీ పోర్టల్ సిస్టమ్గా చెప్పుకుంటాడు. సో అలా డిపెండింగ్ ఆన్ ద క్యాపిలరీస్ వేర్ దే ఆర్ గోయింగ్ టు ఎండ్ ఇన్ అ పర్టిక్యులర్ ఆర్గాన్, సో డిపెండింగ్ ఆన్ దాట్ ఆర్గాన్ దిస్ పర్టిక్యులర్ సిస్టమ్ విల్ బి నేమ్డ్, రైట్. సో ఇది వచ్చేసి హెపాటిక్ పోర్టల్ సిస్టమ్గా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కరోనరీ సర్క్యులేషన్, హృదయ ప్రసరణ అంటాం. సో ఏంటి హృదయ ప్రసరణ అని చూసినట్టయితే మనకి ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే హృదయం నుంచి శరీరవాయువులోకి వెళ్ళిపోతుంది, శరీరవాయువు నుంచి మళ్ళీ హృదయానికి వస్తుంది, హృదయం నుంచి లంగ్కి వెళ్ళిపోతుంది, లంగ్ నుండి మళ్ళీ హృదయానికి వస్తుంది, హృదయం నుండి ఇలా శరీర భాగాలు. ఈ సర్క్యులేషన్స్ మాత్రం తెలుసు మనకు, రెండు సర్క్యులేషన్స్, వన్ ఈజ్ పల్మనరీ సర్క్యులేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సిస్టమిక్ సర్క్యులేషన్, రైట్. సో పుపుస ప్రసరణ అంటాం, రెండవది వచ్చేసి దైహిక ప్రసరణగా చెప్పుకుంటాం. ఇవి కాకుండా ఇంకొక ప్రసరణ మన శరీరంలో ఉంది, అదే వచ్చేసి ఏంటంటే మనకి కార్డియాక్ సర్క్యులేషన్ లేదంటే కరోనరీ సర్క్యులేషన్ లేదంటే హృదయ ప్రసరణగా చెప్పుకుంటుంటాం. ఏంటి హృదయ ప్రసరణ? సో మనకు తెలిసిందే హార్ట్ పనిచేయాలన్నా దాని యొక్క మజిల్స్ కంపల్సరీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెళ్ళాల్సింది అండ్ అక్కడ నుండి తిరిగి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ హార్ట్లోకి రావాలి. సో షార్ట్ సర్క్యులేషన్, వెరీ షార్టెస్ట్ సర్క్యులేషన్, రైట్. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి హార్ట్ ఏదైతే ఉందో హార్ట్ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ కరోనరీ ఆర్టరీస్ అనే బ్రాంచెస్ వస్తూ ఉంటాయి, రైట్. హార్ట్ యొక్క లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే ఉందో దాని నుండి మనకి కరోనరీ ఆర్టరీ వస్తుంది. సో కరోనరీ ఆర్టరీ బయటకు వచ్చిన తర్వాత రెండు బ్రాంచెస్గా చీలిపోతుంది, రైట్ అండ్ లెఫ్ట్గా చీలిపోతూ ఉంటుంది. సో అలా చీలిపోయిన తర్వాత ఆ కరోనరీ ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో సో సింపుల్గా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ మజిల్స్కి సప్లై చేస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకే. సో నెక్స్ట్ ఏంటి హార్ట్ మొత్తం కూడా ఇంకా దాని యొక్క కణాలు దాంట్లో ఉండేటువంటి ఆక్సిజన్ మొత్తం కూడా తీసేసుకుంటాయి. తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో సో ఎక్కడ ఉంటుంది అని చూసినట్టయితే కార్డియాక్ సెల్స్లో ఉంటుంది, సో మయోకార్డియాక్ సెల్స్లో ఉంటుంది అనమాట. సో అంటే హృదయ కండర కణాల్లో ఈ యొక్క ఆక్సిజన్ వినియోగించబడిన తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే చెడు రక్తము, లైక్ ఏమంటాము కార్బన్ డైఆక్సైడ్ రిచ్ ఎక్కువగా ఉన్నటువంటి రక్తం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అలా చెడు రక్తం ఏదైతే ఉందో మనకి హార్ట్ నుండి 4 కరోనరీ వెయిన్స్ ఉంటాయి, 4 కరోనరీ సిరలు ఉంటాయి. సో 4 కరోనరీ సిరల నుంచి అవి ఏం చేస్తాయంటే హృదయ యొక్క గోడల నుంచి చెడు రక్తాన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని గ్రహిస్తాయి. మరి గ్రహించి ఎక్కడికి పంపుతాయని చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి కరోనరీ సైనస్ ఉంటుంది, లైక్ ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ Assume that this is the heart. So, this heart anukondi kasepu. So, ikkada em avutundi ani chustunnatayite first coronary artery start avutundi. Coronary artery start avun tarvata so ikkada nundi like ikkada start avutundi ventricle nundi start ayin tarvata rendu branches ga divide ayipoyindi. Rendu branches ga divide ayin tarvata ivi em chestayani chustunnatayite manaki general ga idi entante coronary artery branches vachesi ikkada embed ayipotayi. Ekkada ani chustunnatayite interventricular septum edaithe groove undo dantlo actual ga embed ayi untayi. సో ఇక్కడ నుండి నెక్స్ట్ వచ్చేసి మనకి కరోనరీ వెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. 4 వెయిన్స్ స్టార్ట్ అవుతాయి. సో అజ్యూమ్ దట్ ఇక్కడ నుండి ఒకటి స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి ఒకటి స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, సో ఇక్కడ నుండి కూడా ఒకటి స్టార్ట్ అయింది. 4 వెయిన్స్ ఏం చేస్తాయంటే కరోనరీ వెయిన్స్ డీఆక్సినేటెడ్ బ్లడ్ హర్ట్ యొక్క మజిల్స్ నుండి, హర్ట్ యొక్క వాల్స్ నుండి తీసుకొని వస్తాయి. సో మరి ఎక్కడికి డ్రైన్ చేస్తాయి, ఎక్కడికి వదిలిపెడతాయని చూసినట్లయితే ఇక్కడ ఆర్క్యులో వెంట్రిక్యులర్ సెప్టమ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇంటర్ ఆర్క్యులో వెంట్రిక్యులర్ సెప్టమ్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒకటి స్పెషల్ సైనస్ ఉంటుంది విచ్ ఈజ్ నోన్ యాజ్ కరోనరీ సైనస్ అంటాం. దాన్ని కరోనరీ సైనస్. అక్కడ ఒక కోటరం ఉంటుంది. ఎక్కడ అని చూసినట్లయితే కర్ణికలు జడ్రికలకు మధ్య భాగంలో ఒక కోటరం అనేది ఉంటుంది. ఆ కోటరంలోనికి ఈ 4 సిరలు అనేవి తెరుచుకుంటాయి. దీస్ 4 కరోనరీ వెయిన్స్ ద డ్రైన్ ద డీఆక్సినేటెడ్ బ్లడ్ ఇన్ టు ద కరోనరీ సైనస్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్. సో ఆరికులో వెంట్రికల్ సెప్టమ్ దగ్గర మనకి కరోనరీ సైనస్ ఉంటుంది. దీంట్లోకి బ్లడ్ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో డ్రైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏమవుతుందని చూసినట్లయితే ఈ కరోనరీ సైరస్ నుండి రైట్ ఏట్రియంలోనికి డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్ ఏట్రియంలోనికి కరోనరీ సైనస్ ఓపెన్ అయ్యే దగ్గర ఒక వాల్ ఉంటుంది. దాని పేరు థబేషియస్ వాల్వ్, గుర్తుపెట్టుకోండి. సో ఆ వాల్ నుండి ఏమంటే అది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి రైట్ ఏట్రియంలోనికి మనకి డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో యాజ్ యూజువల్గా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుండి లంగ్స్కి వెళ్ళిపోతుంది, లంగ్స్ నుండి ఆక్సినేటెడ్ బ్లడ్ అగైన్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది, అగైన్ కరోనరీ ఆర్టరీస్ నుండి మళ్ళీ హర్ట్కి సప్లై అవుతుంది, అగైన్ డీఆక్సినేటెడ్ బ్లడ్ త్రూ 4 కరోనరీ వెయిన్స్ నుండి కరోనరీ సైనస్ ఈ విధంగా మనకి సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే హృదయ ప్రసరణ లేదంటే కరోనరీ సర్క్యులేషన్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, ఇది హృదయ ప్రసరణ. నెక్స్ట్ మరి హర్ట్ రెగ్యులేషన్, హర్ట్ యొక్క యాక్టివిటీ ఏ విధంగా, కార్డియాక్ యాక్టివిటీ ఏ విధంగా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. సో మనకి కార్డియాక్ యాక్టివిటీ అనేది త్రూ ద నర్వస్ సిస్టమ్. సో నాడీ వ్యవస్థ అదేవిధంగా హార్మోన్లతోటి ఈ యొక్క హృదయ స్పందన క్రమత అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఫాస్ట్ కొట్టుకోవడమా, స్లో కొట్టుకోవడం, నిమిషానికి ఎక్కువ సార్లు కొట్టుకోవడం, తక్కువ సార్లు కొట్టుకోవడం, ఇదంతా కూడా నర్వస్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఏ నర్వస్ సిస్టమ్ అని చూసినట్టయితే ఏఎన్ఎస్, అటానమస్ నర్వస్ సిస్టమ్, స్వయం చోదిత నాడీ వ్యవస్థ, ఇది కంట్రోల్ చేస్తుంది. మరి స్వయం చోదిత నాడీ వ్యవస్థ కేంద్రం ఎక్కడ ఉంటుందని చూసినట్టయితే మెడుల్లో ఆబ్లాంగేటలో ఉంటుంది, మధ్యముఖంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి జనరల్ యొక్క హర్ట్ యాక్టివిటీ చూసినట్లయితే లైక్ ఇంపల్సెస్, నర్వ్ ఇంపల్సెస్, క్రియాశక్మ స్టార్ట్ చేయడం, మొత్తం కూడా ఇవన్నీ కూడా నోడల్ టిష్యూ తోటి కంట్రోల్ చేయబడుతూ ఉంటాయి. సో నోడల్ టిష్యూ అంటే కనుపు కణజాలం అంటాం. ఆల్రెడీ మనకు తెలిసిందే ఇక్కడ సైనోఏట్రియల్ నోడ్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇక్కడ ఏవియన్ ఉంటుంది. సో ఏట్రియో వెంట్రిక్యులర్ నోడ్ ఉంటుంది. సో ఈ 2 నోడ్లు ఏం చేస్తాయంటే సో ఉండేటువంటి నోడల్ టిష్యూ మొత్తం లైక్ బండిల ఫీస్ కావచ్చు, వాటి నుండి వచ్చేటువంటి పర్కింజో ఫైబర్స్ కావచ్చు, ఇవి మొత్తం కూడా ఏంటంటే జనరల్గా హర్ట్ యొక్క యాక్టివిటీని లైక్ కాంట్రాక్షన్ కావచ్చు, రిలాక్సేషన్ కావచ్చు, లైక్ సిస్టోల్ అండ్ డయాస్టోల్, వీటి మొత్తం కూడా నోడల్ టిష్యూ తోటి కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. సో ఒక్కోసారి ఏమవుతుందంటే సో లైక్ మనం బాగా ఎగ్జైట్ అయినప్పుడు, ఏదైనా బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేదంటే ఒకవేళ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు హర్ట్ యాక్టివిటీ అనేది నార్మల్ కంటే ఎక్కువగా కానివ్వండి, లేదంటే నార్మల్ కంటే తక్కువగా కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది. లైక్ హర్ట్ బీట్ రేట్ ఆఫ్ ది హర్ట్ బీట్. సో ఎందుకు ఇలా జరుగుతుందని చూసినట్లయితే మనకు ఈ యొక్క బ్రెయిన్లో చూసినట్లయితే చివరిగా ఇన్ బ్రెయిన్లో మనకు తెలిసింది మెడులో ఆబ్లాంగేటా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే హర్ట్ యొక్క కార్డియాక్ యాక్టివిటీని మొత్తం కూడా రెగ్యులేట్ చేస్తుంది త్రూ ద ఏఎన్ఎస్, అటానమస్ నర్వస్ సిస్టమ్. సో మజ్జాముఖము, స్వయం చోదిత నాడీ వ్యవస్థ ద్వారా హృదయ స్పందనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, నియంత్రిస్తూ ఉంటుంది. సో ఎక్కువ కావడం, తక్కువ కావడం అనేది. రైట్, సో ఈ దిస్ కార్డియాక్ యాక్టివిటీ ఇస్ రెగ్యులేటెడ్ బై ద మెడుల్లా ఆబ్లాంగేటా త్రూ ద ఏఎన్ఎస్. సో ఏఎన్ఎస్లో మనకు తెలిసిందే వీ గాట్ 2 సిస్టమ్స్, వన్ ఈజ్ ద సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మనకు తెలిసిందే సహానుభూత నాడీ వ్యవస్థ అంటాం. నెక్స్ట్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే పర సహానుభూత పరనాడీ వ్యవస్థగా చెప్పుకుంటూ ఉంటాం. సో జనరల్గా సింపాటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందని చూసినట్టయితే కార్డియాక్ యాక్టివిటీని ఎక్కువ చేస్తూ ఉంటుందన్నమాట. లైక్ సో ఇప్పుడు వెంట్రికల్స్ కొంత ప్రెజర్ తోటి కాంట్రాక్ట్ అవుతున్నాయి, సో దాని యొక్క ప్రెజర్ని బాగా పెంచుతుంది. అంటే మామూలుగా కాంట్రాక్షన్ ఏంటంటే ఎక్కువ కాంట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. సో అల్టిమేట్గా ఏమవుతుంది, ఎక్కువ బ్లడ్ ఎక్కువ ప్రెజర్ తోటి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా మనకి హార్ట్ బీట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి సింపాటిక్ నర్వస్ సిస్టమ్. వేరే పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కార్డియాక్ అవుట్పుట్ని తగ్గిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చి కార్డియాక్ అవుట్పుట్ని పెంచుతుంది. సో పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చి కార్డియాక్ అవుట్పుట్ని తగ్గిస్తుంది. సో ఇవి కాకుండా ఇంకా మనకి అడ్రినల్ గ్లాండ్ ఉంటుంది, సూప్రా రీనల్ గ్లాండ్ అంటాం. సో అడ్రినల్ గ్రంథి అంటాం. ఎక్కడ ఉంటాయని చూసినట్టయితే మనకి మూత్రపిండాల యొక్క పై భాగంలో 2 అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఆ గ్లాండ్స్లో మనకి కార్టెక్స్ ఉంటుంది, మెడుల్లా ఉంటుంది, వల్కలం ఉంటుంది, దవ్వ ఉంటుంది. సో మెడుల్లరీ హార్మోన్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో మనకందరికీ తెలిసిందే ఎపినెఫ్రిన్, నోరెపినెఫ్రిన్ అనేటువంటి 2 హార్మోన్లు ఉంటాయి. ఇవి 2 హార్మోన్లు కూడా కార్డియాక్ యాక్టివిటీని పెంచుతూ ఉంటాయి, కార్డియాక్ అవుట్పుట్ని పెంచుతూ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా వేరే థైరాక్సిన్ హార్మోన్ కూడా చూడండి ఆ కార్డియాక్ అవుట్పుట్ని పెంచుతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కార్డియాక్ అవుట్పుట్ని పెంచేటువంటి హార్మోన్లు వచ్చేసి ఎపినెఫ్రిన్, నోరెపినెఫ్రిన్, థైరాక్సిన్, అదేవిధంగా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఫ్రమ్ ఏఎన్ఎస్ అనమాట. ఒక్కటే మనకి ఇక్కడ వచ్చేసి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఒక్కటే వచ్చేసి కార్డియాక్ యాక్టివిటీని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా హార్ట్ యొక్క యాక్టివిటీ అనేది రెగ్యులేట్ చేయబడుతుంది, కార్డియాక్ యాక్టివిటీ అనేది. సో ఇది ఈరోజు సెషన్. సో దీంట్లో ఇంకేమైనా డౌట్లు అయితే కామెంట్స్లో అడగండి. సో నేనైతే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ యూ కెన్ హ్యావ్ ఏ స్నాప్. మీకు ఇంకా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంటీ స్పేస్ ఎక్కడైనా ఉంటే మామూలుగా మీకు ఎక్కడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానో సో బోర్డు మీద రాయకుండా సో అలాంటి విషయాలని మీరు ఇది స్క్రీన్ షాట్ కొట్టుకున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, సో దాని తర్వాత మీ నోట్స్లో ఒక దగ్గర రాసుకుంటే సరిపోతూ ఉంటుంది. దిస్ ఇస్ టుడే సెషన్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.